యెషయా గ్రంథం 51:12, నేను నేనే మిమ్మును ఓదార్చువాడను, లేక నేను నేనే మిమ్మును ఆదరించువాడను. ఆగస్టు మాసానికి ప్రభు మనకిస్తున్న వాగ్దానం, స్తోత్రం చెప్పండి గట్టిగా. వాస్తవంగా వారం రోజులుగా యేసన్న గారు బాగా గుర్తొస్తూ ఉన్నారు. ఇంకా 8వ తారీఖున యేసన్న గారు మహిమలోకి వెళ్ళిపోయి సరిగ్గా 10 సంవత్సరాలు పూర్తయిపోతాయి. ఈ 10 ఏళ్ళు ఆయన లేకపోయినా ఈ హోసన్న మినిస్ట్రీస్నే కానీ సేవకుల్నే కానీ ప్రత్యేకించి నన్నే కానీ, అదేవిధంగా మా నాన్నగారు చనిపోయి 30 సంవత్సరాలు, ఈ నెల 29వ తారీఖున మా నాన్న చనిపోయిన రోజు, ఇవన్నీ ఆలోచిస్తూ మరి బయటికి బాగానే ఉన్నాను కానీ లోపల ఏదో మేబీ దిగులు ఏదో విచారం అయి ఉండొచ్చు. నేను ప్రారంభ దినాల్లో చెప్పిన యేసన్న గారు చనిపోయిన ప్రారంభ దినాలు, ఇక మీదట ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరికి కనిపించకూడదు, ఆయన లేని ఈ సేవ చేయాలనిపించట్లేదు అని యేసు ప్రభు శిష్యులు గనక ఈస్టర్ రోజు సాయంకాలం వాళ్ళంతటి వాళ్లే తలుపులు మూసేసుకున్నట్లుగా నా అంతట నేనే ఎవరితో మాట్లాడకూడదు, ఎవరిని పలకరించకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, అసలు సేవ అంటే ఇక అంత నిరుత్సాహం వచ్చేసింది. అయితే నేను తలుపేసుకున్నాను, కానీ ప్రభు తలుపు తీసింది. ఈ 10 సంవత్సరాలు ఎలాంటి పరిచర్య నా దేవుని కోసం చేశాను అది మీ అందరి సాక్ష్యం. అంతకు మించి లాక్డౌన్లో అందాజుగా మీకు చెప్పాలంటే 2 సంవత్సరాల 6 నెలలు వేసుకోండి, 30 నెలలు. ఈ 30 నెలల్లో 13 కోట్ల మందికి వాక్యం చెప్పగలిగింది. ప్రస్తుతం మన యూట్యూబ్ ఛానల్లో 14 కోట్ల ఆల్మోస్ట్ 90 లక్షల మంది, మనం ఆరంభ 15 కోట్ల మంది. గత 4 ఏళ్ల క్రితమే మనం ప్రారంభించింది. లో ప్రొఫైల్లో ఉందాం అనుకుంటూనే వెళుతూ వచ్చాము. ప్రభు తలుపు తీశాడు, ఆశీర్వదించి. నా కన్న తండ్రి లేకపోయినా, ఆత్మీయ తండ్రి లేకపోయినా, ఈ 10 ఏళ్ల పాటు సమస్త విధములైన ఆదరణ ప్రభు గనక కలగ చేయకపోయింటే, నేను మరలా చెప్తున్నాను, మనుషులైతే 1-2 కోణాల్లో మాత్రమే ఆదరించగలరు. నిజమే, ఆ టైంలో నేను ఇట్లాగే ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అనుకున్నప్పుడే అక్క ప్రార్థన చేసి అట్లా ఉండకూడదన్న, ఇది దేవుడిచ్చిన సేవ అని అట్లా ధైర్యపరుస్తూ నాతో ఉన్న సేవకులు అట్లా మాట్లాడుతూ, ఎన్ని కోణాలు కోణమో 2 కోణాలు, కానీ సమస్త కోణాల్లో నన్ను ఆదరించి ఇదిగో ఇవాళ సంతోషంగా బయటికి సంతోషంగా ఉన్న, లోపల ఒక ప్రక్కన దిగులు భయం. వర్తమానంలోకి వెళ్ళిన తర్వాత ఆ విషయాలు మీకు చెప్తాను. అయినా ఎక్కడ రాజీ పడకుండా, ఎక్కడ ఒళ్ళు దాచుకోకుండా, సావైనా రేవైనా ప్రభు కొరకు చేద్దామని గత వారం రోజులుగా మనసంతా యేసన్న గారి గురించి ఎక్కువ ఆలోచించాను అనుకుంటాను. తలపోటు ఓ ప్రక్కన మా నాన్న కోసం, మా నాన్న మహాసాత్వికుడు, అన్యజనుల్లో నుంచి వచ్చాం గనక 5 అన్నదమ్ముళ్ళు. మా నాన్ని ధర్మరాజు అనేవాళ్ళు అందరూ, పేరుకు తగ్గట్లుగానే మహాధర్మరాజు మా నాన్న. ఆయన క్యారెక్టర్ ఇటు యేసన్న గారు ఇవాళ ఆలోచించి ఆలోచిస్తుండగానే మరెందుకో ప్రభు చెప్పాడు, నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడు. ఓదార్పు కంటే కూడా నేను నేనే మిమ్మను ఆదరించువాడను.